కృష్ణా జిల్లా జీకొండూరు జెడ్పీటీసీ అభ్యర్థి మంద జక్రధరరావు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్నాయన్నారు. 16న జరగబోయే జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మంద జక్రధరరావును గెలిపించారని ఎమ్మెల్యే కోరారు. భాగంగా జీకొండూరులో తిరుగుతూ ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి, మా నాయకుడు వసంతకృష్ణ ప్రసాద్ చేసినటువంటి అభివృద్ధిని చూసి నియోజకవర్గంలో మాకు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. నేను ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది నామరూపాలు లేకుండా చేసినటువంటి ఘనత మా నాయకుడు వసంతకృష్ణ ప్రసాద్ గారిది. అదే విధంగా ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో అటువంటి విలువలు విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడు వసంతకృష్ణ ప్రసాద్ బలపరిచిన అభ్యర్థిగా ఘన విజయం సాధిస్తానని చెప్పేసి ఈ ఈ జీకొండూరు మండల ప్రజలు అత్యధిక మెజారిటీ చేకూరుస్తారని చెప్పేసి ఆశిస్తూ ప్రజలందరికీ కూడా శిరసు వంచి చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జెడ్పీటీసీ ఎన్నిక వాయిదా పడటం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న రేపు 16 తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో మందా జక్రయ్య గారిని అభ్యర్థిత్వాన్ని ప్రజలు ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి 5 ఎంపీపీలు కావచ్చు, 4 జెడ్పీటీసీలు కావచ్చు, అత్యధిక స్థానాల్లో సర్పంచ్లు కావచ్చు గెలుచుకున్నాం. ప్రజల్లో విపరీతమైన స్పందన ఉంది. ఏమైతే ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో చెప్పిన ప్రతి సంక్షేమ పథకం పేద ప్రజలకు అందజేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతూ అర్హత కలిగిన ప్రతి పేదకి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం. అలాగే 20,000 ఇంటి పట్టాలు ఇచ్చి ఈ నియోజకవర్గంలో పేదలకు